హాయ్ ఫ్రెండ్స్, ఒళ్ళ కాడికి అయితే వచ్చిన చేపల సంచి ఒకటి తీసుకున్నా, ఒళ్ళ సంచి ఒకటి తీసుకున్నా, గుండె అయితే సేఫ్గా తెచ్చుకున్నా, వలలు అయితే ఎత్తులాం. చేపలు అయితే మాత్రం ఒకనాడు పడతానే ఒకనాడు పడతలేవు. షికారు జర ఎదమైతే ఉన్నది. ఒకసారి చలి అయితే లేదు, ఇక్కడ అయితే మాత్రం ఇప్పుడైతే చలి లేదు. చలి పెడితే మా పొడి కావచ్చు, కానీ ఇక చాలా తక్కువ తక్కువ పడతానే. చెరువు మళ్ళా డ్యామ్ నీళ్ళు బాగా తినాయి కాబట్టి వలలు ఒలవిన వలలు అయితే అన్నమాట. వలలు విన్న వలలు ఎత్తారు, చాలా మంది ఎత్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోపలనే ఎత్తారు అందరూ. ఇక కడకేసేటోళ్ళు చైనా బుర్కకి ఎత్తారు, నేను చైనా బుర్కకి ఇలా వేయలే, రవ్వలకి వేసిన. అది చూడండి, అక్కడ కనబడతారు చుట్టూ చిన్నగా వాళ్ళు, చుట్టూ డ్యామ్ చుట్టూ ఇంత అలా పడతారో లేదో కానీ వాళ్ళు ఉన్నారు. అక్కడ దూరాన్ని ఉన్నారన్నమాట. మన దడ అయితే ఎత్తుకుందాం, ఎత్తు అయితే ఎత్తుకుందాం. మరి ఏం పడతాయో చూద్దాని. అమ్మో, బాగా బరువు పెట్టానమాట. ఇది గుంజుకపోకుండా బాగా బరువు పెట్టినా, లేకపోతే దడ గుంజుతా ఉంటుంది అది, గుంజుకపోతాయి వలలు. వలలు దగ్గర దగ్గర వలలు ఎత్తారు కాబట్టి ఆ వల్ల వినే పోసి వస్తాయి. గాడప వచ్చింది అనుకో, పైరగాలు ఉంటాయి, గాడపత్త ఆయన ఓటి కూడా చుట్టుకుంటుందని కొంచెం పెద్ద దాడ వేసిన అనమాట. ఒక్కటే ముళ్ళు వేసిన, కడకి మాత్రం ఏం వరలేదు, ఒకటే ముళ్ళు వేసిన. చూద్దాం మరి, నిన్నైతే తక్కువ పడి మరి ఎలా పడితే చూద్దాం. చేపల సంచి ఒక గుండి కూడా తెచ్చుకున్నా, ఎందుకైనా మంచిదని చెప్పు. గుండె అమ్ముడు పెట్టుకున్నా, ఎందుకంటే దెబ్బ పడితే పెద్దవి పడతాయి అని. ఎన్నో ఉంటుంది దెబ్బ, మన గుండి ఏం రోజే పడతాయి. మొన్న మన గుండెలు ఏం లేదు, తెంపకపోయింది అట్లా. ఫస్ట్ ముద్ద పెడతాను ఒక్కటి కూడా వల్లే ఫ్రెండ్స్, ఫస్ట్ ముద్దకైతే వల్లే. చెరువు దగ్గరకు వచ్చే వారికి ఎందుకంటే బాగా మంది చేస్తాం కదా. ఒలలు ఒలైన ఒలలు అవుతాయి, బాగా ఒలలు ఒలైన ఒలలు ఒలైన ఒలలు. ఇక అటు గడ్డ కట్టుకుంటే ఇటు ఇటు ఆవులం కదా, ఇటు పట్టేస్తాం అన్నమాట. ఇక అందుకొరకే ఇక మనకు సరిపోదు జాగ, చెరువు మనకు సరిపోదు కాబట్టి ఇక బాగా మంది చేస్తాం అన్నట్టు. ఓ, ఇది కడకి ఎగ్గుతూనే ఉన్నది. ఎంత అర కిలో, అయ్యో రెండు బురకలే అసలు రౌలు అనుకున్నాం కానీ బురకలు పడ్డాయి. జత రౌలు అనుకున్నాం కానీ రౌలు కాలే, బురకలు పడ్డాయి. ఇంత లోతుల బురకలు పడ్డాయి. నిన్న వాళ్ళే మరి, నిన్న మొన్న బురకలు వాడలేదు, ఇవాళనే పడ్డాయి. లోతుకో బురకలతో బోడైంది అన్నమాట. మనకు రవ్వులు పడిన బుక్కలు పడి ఒలలు దగ్గర పడ్డాయి. ఒలలు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్, ఒలలు కచ్చుకోవాలి. కొంచెం దగ్గర పడితేనే ఒలలు తెచ్చుకోవాలన్నమాట. రోజు ఎత్తాం కదా, ఒక రోజు వేసి ఒక రోజు ఉంటుంది కాదు, ఇది రోజు ఎత్తాం కాబట్టి మనకు ఒలలు కంపల్సరీ ఒలలు ఉండాలి. ఒలలు దగ్గర పడ్డాయి అంటే కథ ఉండే, కొంచెం ఒలల పాలిసిపోయిందనుకో పడే అన్నమాట. పాలిసి ఉన్నంత వరకే చేప మంచిగా పడుతుంది. పాలిసి ఏందంటే ఇక అవి పడదు. ఇక వాళ్ళు పెద్ద పెద్ద అవి తాక్కొని పోతాయి, చినుగుతాయి. చినుగుడు అలాంటివి జరుగుతాయి, ఇలాంటి బురక పడ్డప్పుడు కూడా చినుగుతాయి. బురక పెద్దగా ఉన్నాయి, పడ్డాయి. రెండు అక్కడక్కడ బురకలు పడాయి. రవ్వులు అయితే ఇంకా మాత్రం మనం చూడలేదు, మరి పడితే ఎప్పుడయ్యా తెలియదు. పడాలనుకుంటాను, ఒకటి రెండు అన్నా పడయ్యా. చూద్దాం మళ్ళీ ఒకటి అయితే పడ్డది. ఇది బురకేనా? ఏం ప్లేస్ వచ్చే బురకలు పడ్డాయి ఇట్లా. అయ్యో అమ్మ, ఇలా బురకలు పండుకున్నట్టే ఇంట్లో లోతులో వల్లే. నిన్న మొన్న చేసిన నేను, నిన్న మొన్న పడితే నా రవ్వే పడ్డాయి కానీ బురకలు అయితే పడలేదు. ఇవ్వాలనే పడతాను ఇవి బురక. మళ్ళీ పటాకడ రెండు రెండు పడతాయి.
బుర్క వాటర్ వెళ్ళే ఫస్ట్. ఇప్పుడు వీడికి లోపడేవాటి 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుండి బుర్కలు అయితే వాళ్ళే, ఒక్కడు కూడా వాళ్ళే. ఇలా మాత్రం 4 పడ్డాయి బుర్కలు. ఇంకోటి పడట్టినది అదే బుర్క అనుకుంటా. ఇక రవులని నమ్మకం, రవులనే నమ్మకం లేదు అది తెలియదాక. బుర్కలు నిన్న మొన్న వాళ్ళే కాబట్టి నేను ఫస్ట్ పట్టేదే రవ్ అనుకున్నా, కానీ బుర్కలు పడతాను అంటే ఇప్పుడు కూడా అదే అనుకుంటాను. ఇగో జల్లలు తెంపుకొని పోతాను. పెద్ద దొడ్డు వాళ్ళు ఎత్తనే పడతలేవు, జల్ల వాళ్ళు వేసి చూసినాం మొన్న వాళ్ళే. ఏంటిది రవ్వా బుర్క, రవ్వా బుర్క, అది బుర్క ఉన్నట్టు ఎక్కడెక్కడ కొడతాను. చుట్టుకున్నదంటే రవ్వే, రవ్వు పడేది ఒకటి, ఒక్కడు పడేది చుట్టూ వెళ్తాను. ఇట్లా రవ్వులు పడేది ఒకటి రెండు. ఇట్లా ఒకటి రెండు పడేది. అబ్బా ఎంత బలం ఉన్నది, ఒక్కడు పడేది, ఒక్కడు పడేది ఫ్రెండ్స్ రవ్వు. ఇవాళ రాక అక్కడ నుండి ఎంకలాడుకుంటూ ఎంకలాడుకుంటూ గిన్నె వల్ల ఇచ్చా. 4 బుర్కలు పడ్డాయి కానీ ఇక లాస్ట్కి ఒక రవ్వ పడ్డాయి. సలికి బొచ్చలు పడాలని బొచ్చల వాళ్ళు వేసిన బొచ్చల వాళ్ళే, బొచ్చలు అయితే వాళ్ళే పెద్దవాళ్ళు వేసిన అన్నట్టు. 14 వెళ్ళాయి వేసి ఎత్తినాము పల్లె. జల్లలు కూడా ట్రై చేసినాము, ఒక్క జల పడ్డది కంటే 3 రోజులు వస్తాయి జల్లలు వల్లే. చలికి విపరీతంగా చలి పెడితే వెళ్ళెత్తుంది కావచ్చు శాపం. ఇంకోటి ఏడిది, ఇంకోటి ఏడు పడ్డది, ఇంకోటి చుట్టింది ఒలా ఉన్న తప్ప ఉన్నది. ఓ రవ్వు కొంచెం పెద్దగా ఉన్నది సైజు, కిలో సైజు 2 దగ్గర పడి కిలో సైజు, కిలో సైజు ఇది. ఇది తీసుకుని కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే ఈగది కాబట్టి దీనికి మొత్తం చుట్టుకుని చూడ. ఈ చుడు దగనం ఇది మొత్తం దిగిపోతాయి కండలు. ఓకే వచ్చింది ఫ్రెండ్స్, తీసిన గట్టికి కొడితే చేతి దగ్గర ఉసిపోతుంది. గట్టి కొట్టుకున్నా కానీ జర్నీ పడేది చేపా కూడా కష్టం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడుసారి ఇంత వచ్చింది చూడు, ఇది ఎంత కష్టం. తాళ్ళు మొత్తం తాళ్ళు వెళ్ళినట్టు వెళ్ళినాయి, ఎండు ఒక్కడ పడ్డాయి కానీ ఎండు అది తడవింది, తడవింది. ఊరికే వాడాయి, ఎప్పుడోసారి పడతాయి పెద్దవాళ్ళు. ఇలా ఇట్లే ఇప్పుడు వాక్ అడ్డం అయితే బొచ్చలు పడతాయి అన్నట్టు. వాక్ ఇట్లే ఇట్లా ఉంటే ఇట్లా అడ్డమే తిననోటి పడతాయి కానీ ఇప్పుడు పడతలేవు, బొచ్చలు పడతలేవు. చలి బాగా పెట్టాలి, చలి బాగా పెడితే బొచ్చ పడతాయి అన్నమాట. ఇప్పుడు చిన్న మొన్నటిదాకా కొంచెం చలి పెట్టే వరకు మళ్ళీ ఒకటి పడేది, అది బుర్క రౌపిల తెలియదు. ఇట్లా అంటే మనకు ఇట్లా జువ్విచ్చినట్టు అవుతుంది అన్నమాట, అందుకే వెళ్తుంది అన్నమాట. అది గుంసది కూడా రౌపిల్ల పడ్డది, రౌపిల్ల పడ్డది మెసులుతో లేదు. చచ్చిందా బతికిందో తెలియదు, అవు బతికింది. నేను చచ్చిపోయింది అనుకున్నాను ఎందుకంటే ఇది ఇట్లా మూతి పడ్డది. ఇక మూతి పడితే కళ్ళు ఎర్రగానే అన్నట్టు, చేప కన్ను చేంజ్ అవుతుంది అది చచ్చిపోతాయి. అది చస్తే మాత్రం కళ్ళు చేంజ్ అవుతాయి. నేను చనిపోయింది అనుకున్నా, ఖచ్చితంగా చనిపోలేదు అనే ఉన్నది. సర్రే మాత్రం దగ్గర దగ్గర పడితే మంచిగానే ఏమో, ఎప్పుడే కదా కొట్టేద్దరు కదా పుస్తకాన్ని అన్నట్టుగా పడాయి. వాళ్ళగలు చల్ల కూడా వాళ్ళగలు చింపుతాను ఫ్రెండ్స్. గాలలో పెడతాను, గాలలో పడతలేవు, వలలో చింపుతాను. వచ్చి జీరో వల్ల పుట్టుకొని చింపుతాను అట్లనే, జీరో వల్ల కాగదు కదా ఆగుతలేదు. దొడ్డు వల్లకం పడితే జీరో వల్లకం ఆగాయి. సంత దొడ అక్కడికి వచ్చినాం సగం వల్లైన ఫ్రెండ్స్, సగం వల్లకు బుర్కలు అయితే 3 పడ్డాయి. ఇవి బుర్కలు 4 5 పడ్డాయి, బుర్కలు 5 పడ్డాయి, 2 రోజులు పడ్డాయి. సంత దొడ దొడ్డు దొడ్డు వేసిన దొడలు
వల్ల 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 ఇసుకొచ్చారు, రెండు కట్లు ఇట్ని ఇసుకొచ్చారు. ఇక్క పోవద్దనట, అటు ఇటు అయినా ఎగ్గుతాయి, ఇంత పెద్ద వేసినాం కదా ఇక్కపోతాయి వాళ్ళు. వాళ్ళు ఇక్కపోయి వాళ్ళ వాళ్ళు అయినా చేస్తాయి అన్నట్టు. ఇక వాళ్ళు కొందరు ఏం చేస్తారు అంటే పొద్దుకంగా వచ్చిన వాళ్ళు, పొద్దుకంగా వచ్చిన వాళ్ళు సర్రా 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 ఇక్కడ కట్టుకుంటారా, వెళ్తేనే ఉంటారు. వీడికి వచ్చే వరకు మన తాకితే, మన తాకితే వాళ్ళు కొంచెం దాడేసుకుని కత్తెర కొడితే వచ్చిపోతుంది. కానీ ఇక పక్క పంట వాడు వెళ్ళిపోతావు అంటారు. పక్క పంట వెళ్ళిపోతా అంటే అవి గాలికి వచ్చి మన వాళ్ళు అయినా చేస్తాయి. ఇక తెల్లారినాక నువ్వు వేసినావు అంటే నేను వేసినావు, ఇక దాంతో కొంచెంలో మళ్ళీ వేసిరు కదా అని ఒప్పుకున్నాడు కూడా ఒప్పుకోరు. ఇక వేసినావు అయిపోయింది అనుకోరు. ఏ నియమే నేను ఇవ్వలేదు, నేను దూరంగా వేసిన, నువ్వు దడలు గట్టి వేయలేదు, వాళ్ళ దగ్గర ఫేవర్ మాట్లాడుకుంటారు అన్నమాట. అలా ఉంటుంది మన కడ కథలు. ఇప్పుడు సగం వల్ల అయితే అయిపోయినాయి, సగం వల్ల పడ్డాయి మరి అవి. ఇంకా కానీ పడ్డా కానీ నాలుగు 500 వస్తాయి, 500 వస్తాయి. కడకి ఎత్తే ఉన్నదంటే సీమిడి తడుతుంది, ఒక ఎత్తే ఎత్తేనో మంచిగా ఉంటుంది, ఎత్తేయకపోతే అంత సీమిడి తడుతుంది అన్నమాట. అందుకే ఇట్లా కిందికి ఇట్లా దొరకవచ్చు. అబ్బో రవ్ రవ్ రవ్, డేంజర్గా చేసింది ఒకటిసారి. ఇన్నవాడు ఒకటిసారి ఇది ఏం కప్పాడు అబ్బా, ఇది బాగా ఉండేది చల్లకుండా ఇది. అరే ఆగ రాదేను, వస్తాను నీ సొంత మీద వస్తాను ఆగు. మొత్తం మన మీ అమ్మ ఇది మనకు ఒక్క దగ్గరికి వచ్చేదాకా ఏర్పడి నాకు అది. మొత్తం మన ఎట్లా అట్లా ఆగు, పడ పడనట్టే కనబడి నాకు ఇది. నాకు ఎంత కొట్టుకొడతాను చూడు, హుషారు చెప్పాలి చెప్పాలి హుషారు. అసలు పడ్డట్టు కనిపించలే నాకు, దగ్గరికి వచ్చిన వాళ్ళు సర్రగా అనుకుంది. కింద తోక కాడ ఉన్నది కాబట్టి కింద ఏర్పడదు కదా. ఇక అంతా సీమిడి, బాగా సీమిడి ఆడుతుంది, మొత్తం సీమిడే. ఈ చలికాలం మొత్తం సీమిడి అవుతుంది, మొత్తం బంక బంక సీమిడి. మొత్తం అట్లనే వాడితే మొత్తం ఇట్లా ఎండిపోయిన వాళ్ళే, మనం సీమిడి తీసుకొని మనం పోసుకున్నట్టు ఉంటుంది. చికెన్ కంటే ఇద్దరు మధ్య ఉన్నది, ఒకటి పడ్డట్టు అనిపిస్తుంది, రోపిలో పడ్డది. రవ్వు సచ్చిపోయినట్టుంది, సచ్చినమైంది మెసులుతుంది, సచ్చింది ఉగే చల్లగుండా. అక్కడోటి పడ్డది, ఇంకోటి అక్కడోటి పడ్డది, కానీ ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్. కిలో ఫీస్ సచ్చిపోయింది, ఇది ఏంగా పడట్టుంది. చెక్కులు ఖరాబ్ అయింది, ఇది అట్లా తీసుకపోవడం వేస్ట్. చెక్కులు నాకు ఖరాబ్ అయింది, ఇంకోటి ఎనకోట ఎగ్గుతుంది అది బుర్కా. ఇది అసలు ఎగ్గుతుంది, ఇది రోజులు పడితే దొరుకుతుంది సౌండ్ చూడు. పాలు చెక్కిన చెక్ చెక్ అంటాను, డబ్బాగాళ్ళగా తిరగబడి ఉండే కానీ డబ్బాగాళ్ళ తన కానీ పడతలేవు. డబ్బాగాళ్ళకి పెద్ద పెద్దవి పడతాయి రావులు, నూతో పడతాను కడకు పడతలేదు రావు కాబట్టి, కడకు పడతలేదు రావు అందుకొరకే పడతాయి అన్నమాట. కడకు రావాడు కదా మనకు డబ్బాగాళ్ళు ఎత్తే సూపర్, మస్తు అనిపిస్తాయి డబ్బాగాళ్ళు వాడేటప్పుడు, మస్తు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే 50 కిలోలు 40 కిలోలు వాడే పడతాయి, ఇరుగా పడతాయి 10 కిలోలు 20 కిలోలు పడతాయి. అక్కడ ఒకటే పడాడు పటా 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 పటా, ఏ పడపోతే పడతాను లేవు అది. ఇలా మాత్రం బుర్కలు పడ్డాయి కాబట్టి ఏది చెప్పలేను నేను, తీసేదాకా
ఒకటి మాత్రం పడ్డది. ధరలు అక్కడ పడుతుంది అన్నాం, పడ్డది. కొంచెం కనబడితే చెప్తా. రవ్వ పిల్ల పడ్డ ఒకటి పోయేటట్టున్నది, ఇది చిన్న జల్దీ ఇవ్వాలి దీన్ని. వావ్, ఇంకోటి పడ్డది, ఇంకోటి కూడా. ఓ బెండు పోస్తాను చూడు, ఆ బెండు కాడ ఇంకోటి పడ్డది. బెండు ఇట్లా గుంజినట్టు అవుతుంది కదా, అడొక్కడ పడ్డది. మనకు అదృష్టం మంచిగా ఉంది అన్నట్టు. దడకడ దడకడకి వచ్చినాకనే పడ్డది అనుకున్నట్టు. సాల్ ఇంత మాత్రం పడ్డ చాలు, బాగా పడాలని ఏం లేదు. పడనాడు అవే పడతాయి, కానీ పడనాడు మాత్రం ఇట్లా నాలుగు ఐదారు కిలో పడితే, ఐదారు కిలో పడితే సరిపోతుంది. ఐదారు కిలో పడితే 500 వస్తాయి. దూరంగా చెప్తాను, వెనుకనైతే నేను మనకు గడ్డ కూడా కనబడదు, అవతల గడ్డ కనబడుతుంది, నాకు కనబడుతుంది. బాగా దూరం ఉంటుంది ఇటు. ఇంకా నీళ్ళు దిగినాయి, ఇంకా నీళ్ళు బాగున్నప్పుడు వచ్చిన ఒకసారి వచ్చినప్పుడు అయితే అటు మనకి ఈ గడ్డ కనబడ, ఆ గడ్డ ఇట్లా బూష్ చీకట్ల కనబడ, మన బుష్ బుష్ కనబడుతుంది, దగ్గర ఉంటేనే కనబడుతుంది లోపల. ఎప్పుడు అటు ఇటు మన గడ్డను ఇటు ఈ గడ్డ దగ్గర ఉంటుంది. వెనక ఉన్నదైతే ఆ గడ్డ బాగా దూరం ఉంటుంది, దాదాపు 15 కిలోమీటర్ ఉంటుంది గడ్డ. ఈరోజు వడ్డే ఫ్రెండ్స్ మనం చేపలు అయితే రవ్వులు 5-6 కిలో అయితే కావచ్చు, ఇక బురకలు 2-3 కిలో అవి అయితే మనకి నన్ను పడ్డాయి. ఓకే, ఇడికే సంతోషం. ఓకే ఫ్రెండ్స్, ఈ చేపలు అయితే పడ్డాయి. ఓకే బాయ్.